అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని నెల్లూరు జిల్లా బీసీ నాయకులు సంపత్ కుమార్ అన్నారు. బీసీలకు ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అన్యాయం చేస్తే ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. అధికార వైసీపీ ప్రస్తుతం బీసీలు దూరం అవుతున్నారని అన్నారు. నెల్లూరు నగర సీటును వైసీపీ ముస్లింలకు ఇచ్చారని, అక్కడ బీసీలను ఎందుకు పోటీ చేయించడం లేదని ప్రశ్నించారు. ఎంపీ సీటు అయినా బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బీసీలకు అన్యాయం చేస్తే అన్ని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులగణన స్టార్ట్ చేసింది. ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశారంటే బీసీలు అందరూ అడిగారు. ఏదైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మాకు జనాభా ప్రాతిపదికన రాజకీయ హక్కు కల్పించాలని చెప్పి అడిగితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏదైతే కులగణన తీసుకొచ్చింది. ఈరోజు ప్రభుత్వ దగ్గర గణాంకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా స్పష్టంగా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారనేది చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం. దేనిలో తక్కువ అని అడుగుతా ఉన్నాం. పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే, ఆర్థికంగా బలవంతులు కాదనే, దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి, పల్నాడు పోయాడు. అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే, గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ఉదాహరణకి యాదవ్ సామాజిక వర్గం ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈరోజు దాదాపు 300 మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకి పెద్దపీట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం, బీసీలకి మీరు పెద్దపీట వేయాలి, ఈ జిల్లాలో బీసీలకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు? మేము తెలుగుదేశం పార్టీని